హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి రాములవారి కళ్యాణం అయిపోగానే తర్వాత రోజు రాములవారికి పట్టాభిషేకం అయితే జరుగుతుంది కదండి, ఆ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన చౌత్రా రామాలయంలో రాములవారికి పట్టాభిషేకం జరిగింది అండ్ అలాగే అభిషేకాలు కూడా జరిగాయన్నమాట. ఈరోజు వీడియోలో అభిషేకాలు ఎలా చేశారు అనేది ఈ వీడియోలో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
చూశారు కదండి అభిషేకాలు ఎంత చక్కగా జరిగాయి అనేది. ఇప్పుడు పంతులు గారు మన తలపైన నీళ్ళైతే చల్లుతున్నారు కదా, అవి అభిషేకం చేసిన నీళ్ళన్నింటినీ భక్తులందరి మీద అయితే ఈ విధంగా అయితే భక్తులందరికీ చల్లుతున్నారన్నమాట. అండ్ ఆ తర్వాత హారతి ఇచ్చారు, అన్నీ చూశారు కదండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తున్నారనమాట. మనం తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నారా? వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి. శ్రీరామ రామ రామే తీరమే రామే.